మీరు తెచ్చింది ఏంది నికరంగా జన్వాడలో నువ్వు ఫామ్ హౌస్ కట్టుకున్నావు కొంచెం అసూట అవుతే శంకర్పల్లిలో కవిత గారు ఫామ్ హౌస్ కట్టుకురు అజీజ్ నగర్లో హరీష్ రావు గారు ఫామ్ హౌస్ కట్టుకురు గజ్వేల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకుండు టీ న్యూస్ పెట్టుకుర్రు టెన్ టీవీ కొనుక్కుర్రు టీవీ నైన్ పెట్టుకుర్రు ఎన్టీవీలో షేర్లు కొనుక్కున్నారు గుమస్తా తెలంగాణ పేపర్ పెట్టుకున్నారు ఇవి తప్ప జాతికి అంకితం చేయగలిగిన ప్రాజెక్టు ఏదైనా మీరు తెచ్చిండ్రా ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి రాహుల్ గాంధీకి అవగాహన లేదని మూతి మీద పెట్టి కొడతా ఆ మాట అన్నోళ్ళని 38,000 కోట్లతోనే ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ మొదలు పెడితే ప్రాజెక్టు రీడిజైనింగ్ల పేరు మీద 81,000 కోట్లకు పెంచి అక్కడి నుంచి ఈరోజు తాజా అంచనాలు 1,49,131 కోటికి పెంచిండ్రు మూడవ టీఎంస్కి 25,831 కోట్లు అంటున్నారు ఇప్పటి వరకు 81,000 కోట్లే ప్రాజెక్ట్ అంటుంది కదా నేను స్పష్టంగా టిఆర్ఎస్ నాయకులను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారితో నేను సవాల్ విసురుతున్నా లేకపోతే ఐటీ శాఖ మంత్రిని అని బోడి లెక్కలు చెప్పే బోడమితి కేటీఆర్ను నేను అడుగుతున్నా ఇప్పటివరకు 85,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టుకి ప్రాణహిత చెవెళ్ళ మేము పేరు పెడితే పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పెట్టిండ్రు ఆ రోజున్న ఆయకట్టుకు ఈ రోజున్న ఆయకట్టుకు మీరు ఎంత అంచనాలు పెంచిండ్రు ఎంత ఆయకట్టు పెంచిండ్రు 1,640,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అందింది ఏ సంవత్సరంలో కూడా 74,000 ఎకరాలు దాటలేదు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండయి ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చును భరించాల్సిన పరిస్థితి వచ్చింది 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వాలంటే కాళేశ్వరం ప్రాజెక్టుల 45,000 రూపాయలు ఖర్చు పెడితే తప్ప కాళేశ్వరం ప్రాజెక్టుకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మారి ఈరోజు తెలంగాణ ఆర్థిక వనరులను అన్నిటిని కూడా మింగడానికి ఉన్న ఒక వైట్ ఎలిఫెంట్ ఈజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ 16,000 కోట్లతో మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 50,000 కోట్లకు పెరిగింది ఇలా 100,000 కోట్లకు అంచనా పెరిగేట పరిస్థితి ఉన్నది ఏ ప్రాజెక్ట్ అన్నా నువ్వు మొదలుపెట్టిన అంచనాలకు ఈరోజు ఉన్న అంచనాలకు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు కాగ్ చెప్పింది కాగ్ ఈ మధ్యనే నివేదిక ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాగ్ నివేదిక మీద చర్చించడానికి హరీష్ రావును కల్వకుంట్ల తారక రామారావును నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమిద్దరం వస్తాము టిఆర్ఎస్ తరఫున మీరిద్దరు రాండి హరీష్ రావు గారు కల్వకుంట్ల తారక రామారావు గారు కాగ్ ఇచ్చిన నివేదిక మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద చర్చించుకుందాము రాహుల్ గాంధీ గారు మాట్లాడిన అంశంలో ఏ ఒక్క తప్పు మీరు ఎత్తి చూపినా మీరు ఏ శిక్ష విధించినా మేము దానికి సిద్ధంగా ఉన్నాము మీ అవినీతి విషయంలో స్పష్టంగా అవగాహనతో కూడుకున్న రాహుల్ గాంధీ గారి సంభాషణను విన్న తర్వాత టిఆర్ఎస్ పార్టీ నాయకులు బండారం బయటపడ్డదని రాత్రి నుంచే బావబామర్దులు పోటీలు పడి పెడబొబ్బలు పెడుతుండ్రు మీ పెడబొబ్బల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల్ని మభ్యపెట్టలేరు 93,000 ఎకరాల భూసేకరణ నుండి ఇప్పటి వరకు మీరు సేకరించింది 64,000 ఎకరాలే ఇంకా 22,000 ఎకరాల భూమి సేకరించాలి అంటే ఇట్లా 100,000 కోట్ల రూపాయలను ప్రాజెక్టులు టెండర్ల పేరు మీద మీరు కొల్లగొట్టి ఈ రాష్ట్ర సంపదను మొత్తం దోసుకున్నారు ఒక్క కేసీఆర్ కుటుంబమే 100,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డది